ఐవీఎస్ గుడ్ మార్నింగ్. న్యూజెన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. ఎస్జీఎక్స్ 50 ఒక 30 పాయింట్స్ ప్లస్ లో ఆల్మోస్ట్ కోట్టుకోవడం చూస్తున్నాం. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న కూడా నిన్న మార్నింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ నుంచి ఎస్పెషల్ ఎస్జీఎక్స్ 50 50 పాయింట్స్ డౌన్ చూపించినా కూడా మన మార్కెట్స్ లో ఇనిషియల్ గా కొద్దిగా ఏషియన్ మార్కెట్స్ నుంచి క్యూస్ తీసుకుంది కానీ బట్ మిడ్ సెషన్ తర్వాత నుంచి చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ మనకు కనిపించింది. దాదాపు నిన్న కీలకమైన లెవెల్స్ 10,700 పాయింట్ల దగ్గర నిన్న క్లోజ్ అవుతుందా, మేబీ 10,700 మార్క్ ని ఈజీగా క్రాస్ చేస్తుంది అనుకున్నాం. కాకపోతే జస్ట్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ మనకి డేస్ హై దగ్గరే నిఫ్టీ క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. 10,685 పాయింట్ల గరిష్ట స్థాయి దగ్గర నిన్న నిఫ్టీ క్లోజ్ అయింది. ఎస్పెషల్లీ మనకి రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి స్టాక్స్ ఇవన్నీ ఇండెక్స్ ని చాలా స్ట్రాంగ్ గా మూవ్ చేశాయి. నిన్న మేజర్ న్యూస్ ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం మోస్ట్ ఆఫ్ ది ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంక్స్ ఎదుర్కొంటున్న సమస్య లిక్విడిటీ సంబంధించి. అలాంటి లిక్విడిటీ మెజర్స్ ని అడ్రస్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేబీ డిసెంబర్ లో దాదాపు 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాండ్స్ ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా కొనుగోలు చేయబోతుందన్న ఒక వార్త అటు పిఎస్యూ బ్యాంక్స్ ని అలాగే కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ని లిఫ్ట్ చేసింది. అలాగే ఓవరాల్ గా మనకి ఇండెక్స్ 3 కూడా లిఫ్ట్ చేసిందని చెప్పుకోవాలి. అండ్ దీనితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాదాపు 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల మేర బాండ్స్ ని కొనుగోలు చేసి యోచనలో ఉన్నట్టు ప్రకటించింది. ఇవన్నీ కూడా లిక్విడిటీ మెజర్స్ పెంచడంలో భాగంగా అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న చర్యలు ఓవరాల్ గా నిన్న మార్కెట్ మూడ్ లిఫ్ట్ చేశాయి. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ మాత్రం నిన్న పెద్దగా పర్ఫామ్ చేయలేదు వెన్ కంపేర్డ్ విత్ ఇండెక్స్, బికాస్ ఎస్ బ్యాంక్ లో స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇష్యూస్, ప్రమోటర్స్ గ్రూప్ మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మొర్గన్ స్టాన్లీ లాంటి కంపెనీస్ కూడా దాన్ని డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది ఈ స్టాక్ ని. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఇంకా చెప్పడం కష్టంగా ఉంది. అండ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నిన్న కీలకమైన 10,600 మార్క్ ని అబౌవ్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం. 10,774 ఈజ్ 200-day మూవింగ్ ఎవరేజ్, దానిపైన సస్టైన్, దానిపైన కనుక క్లోజ్ అవుతే స్థిరంగా మేబీ 11,000 దిశగా నిఫ్టీ అడుగులు వేసే అవకాశం ఉందని చెప్పి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే కీలకమైన 10,600 మార్క్ పైన వరుసగా 2 రోజులు నిన్న క్లోజ్ అవడం. ఇంకా స్టాక్ స్పెసిఫిక్ గా చూస్తే రిలయన్స్ క్యాపిటల్ రిజల్ట్స్ ప్రకటించింది. రెవెన్యూలు ఆల్మోస్ట్ 10% దాకా జంప్ మనం చూసాం. గతంలో గత ఇదే క్వార్టర్ లాస్ట్ ఇయర్ లో దాదాపు 163 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన కంపెనీ ఇప్పుడు 280 కోట్ల రూపాయల నికర లాభాలను ప్రకటించింది. అటు రిలయన్స్ నిప్పాన్ లో అనుకోవచ్చు, జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోవచ్చు, చాలా గ్రోత్ మనం చూస్తున్నాం. ఇవన్నీ కలిసి రిలయన్స్ క్యాపిటల్ లో గెయిన్స్ ని తీసుకొచ్చాయి. అటు హార్లిక్స్ బ్రాండ్ ని కొనుగోలు చేయాలని చెప్పి నెస్లే ప్రయత్నాల్లో ఉంది. దాదాపు $3 బిలియన్ వాల్యుయేషన్స్ ని చూపిస్తున్నాయి. దీన్ని బట్టి ఇండియన్ ఫుడ్ మార్కెట్ మీద, ఎస్పెషల్ ఇండియన్ మార్కెట్ మీద విదేశీ కంపెనీలు ఎంత ఉత్సాహంగా ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవాలి. దీంతో మేబీ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో కొద్ది యాక్టివిటీ ఉండొచ్చు. మెటల్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో వీక్ అవుతూనే ఉన్నాయి. నేను ఎల్ఎంఈలో అటు అల్యూమినియం అనుకోవచ్చు, కాపర్, జింక్, నికెల్, లెడ్ ఇవన్నీ కూడా బాగా వీక్ గా క్లోజ్ అవుతున్నాయి. ఇక స్టాక్స్ చూస్తే లుపిన్ సిఎఫ్ఓ స్వామినాథన్ 12 సంవత్సరాల కంపెనీతో రిలేషన్ ఉంది. చాలా స్ట్రాంగ్ గా లుపిన్ గ్రోత్ లో ఆయన పార్టిసిపేట్ చేశారు, ఆయన రాజీనామా చేస్తున్నారు. మేబీ లుపిన్ లో కొద్దిగా యాక్టివిటీ ఉండొచ్చు. అలాగే అరవింద్ డిమెర్జ్ అవుతుంది, 3 కంపెనీలుగా విభజించిపోతుంది. ఇవాళ ఎగ్జిట్ డేట్ ఉంది, సో అరవింద్ కూడా యాక్టివిటీ ఉండొచ్చు. ఆ నోట్తో అన్లీస్ ఎలాంటి వ్యూతో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ చర్యలు పెంచడంలో భాగంగా నిన్న దాదాపు 40,000 కోట్ల రూపాయల మేర పంప్ చేస్తాము అని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వస్తుంది. మేబీ కొద్దో గొప్ప లిక్విడిటీ మెజర్స్ ఈజ్ అవుట్ అవుతున్నట్టు అనుకోవాలా ఈ టైంలో? హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ ఎన్బిఎఫ్సీస్ కానీ ఏదైనా బెట్ చేసే ఆపర్చునిటీ ఉందా? డెఫినెట్లీ అండి, మార్కెట్ లో లిక్విడిటీ పంప్ చేసే ప్రయత్నాలు అయితే డెఫినెట్లీ జరుగుతున్నాయి. ఆర్బీఐ 40,000 కోట్స్ ఓపెన్ మార్కెట్ అది కానివ్వండి, ఎస్బీఐ కూడా ఆల్మోస్ట్ లైక్ 40,000 కోట్స్ వరకు కూడా ఈ లోన్స్ ను బై చేసే ప్రయత్నంలో ఉన్నారు. విచ్ ఇస్ ఆల్ లైక్ లిక్విడిటీ ప్రొవైడ్ చేద్దామని లిక్విడిటీ క్రంచ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ లైక్ దేర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ 1 లక్ష కోట్ల వరకు మనకి లిక్విడిటీ క్రంచ్ డెఫిసిట్ కనబడుతుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో చూస్తే డెఫినెట్లీ వన్ హ్యాస్ టు కమ్ బ్యాక్, ఐ మీన్ కమింగ్ టు పిక్చర్. ఆర్బీఐ డెఫినెట్లీ మంచి డెసిషన్ తోనే వచ్చిందని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకి మైక్రో చూసుకుంటే కూడా స్లైట్లీ ఇంప్రూవ్ వస్తున్నాయండి. మనకి ఆయిల్ ప్రైస్ కొద్దిగా సస్టైన్ అవ్వడం వల్ల లోయర్ లెవెల్స్ లో ఇఫ్ ఆయిల్ ఒక $60 పర్ బ్యారెల్ లెవెల్ లో సస్టైన్ అయితే మాత్రం ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ లో కూడా అనదర్ 30-40 బిప్స్ ఈజ్ ఆఫ్ మనం డెఫినెట్లీ చూడొచ్చండి, విచ్ ఇస్ అగైన్ గుడ్. మనం ఇంతకు ముందు ఏదైతే ఎన్వైరన్మెంట్ లో ఉన్నామో రేట్ కట్ ఎన్వైరన్మెంట్ లో ఐ థింక్ అది మనం మళ్ళీ చూడొచ్చండి, విచ్ ఇస్ అగైన్ గుడ్. అండ్ మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా ఐ థింక్ ఇట్ విల్ బి అండర్ కంట్రోల్ అండి. ఎలక్షన్ సీజన్ ఇవన్నీ కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా వాలటిలిటీ ఉన్నా కూడా ఐ థింక్ వీఆర్ ఇన్ అ గుడ్ షేప్ అని చెప్పుకోవచ్చు. మాక్రో సార్
మనకి ఒక 9 మంత్స్ బ్యాక్ పాజిటివ్ గా ఉన్న మైక్రోస్ లాస్ట్ గా ఆల్మోస్ట్ ఒక 4 to 5 మంత్స్ కొద్దిగా నెగిటివ్ గా టర్న్అట్ అయ్యాయి. ఐ థింక్ మళ్ళీ ఆ పాజిటివిటీ రిటర్న్ అవుతుంది అనేది డెఫినెట్లీ చూసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఆల్ లైక్ జిఎస్టీ కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్ 2-3 బంప్స్ డెఫినెట్ గా వచ్చాయండి. మనకి లాస్ట్ మంత్ కూడా 1 lakh crore అబో కలెక్షన్స్ వచ్చేసరికి కొద్దిగా పర్లేదు, బిఆర్ అనే పాజిటివ్ మోడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూస్తే కూడా స్టాక్స్ ఐ థింక్ దే హావ్ బాటమ్ అవుట్ అండి. మనకి హిస్టారికల్ లెవెల్స్ లో చూసుకుంటే కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎస్పెషల్లీ మంచి లెవెల్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఐ థింక్ వన్ షుడ్ లుక్ అండి. అదే కోలో ఒకటి రిలాక్స్ ఫుట్ వేర్ ఒకటి రికమెండ్ చేద్దాం అనుకున్నానండి. కరెంట్ లెవెల్స్ 760 లెవెల్స్ లో ఉందండి. మనం 910 లెవెల్స్ వరకు టార్గెట్ ఇస్తున్నామండి. దే హావ్ అవుట్పేస్ ఇంతకు ముందు చిన్న బ్రాండ్ అనుకున్నామో ఆల్మోస్ట్ దే ఆర్ ఆన్ పార్ విత్ బాటా అని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. అండ్ వాల్యుయేషన్స్ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాయండి. ఐ మీన్ ఇట్స్ లైక్ ఇట్స్ దే ఆర్ అన్ గుడ్ ఫ్రంట్ అని చెప్పుకోవచ్చు. మంచి ఎక్స్పాండ్ అవుతూ వస్తున్నారు. ఆల్మోస్ట్ 300 స్టోర్స్ ఉన్నాయండి. 300 odd stores ఉన్నాయి ఇప్పుడు. ఫ్లైట్ స్పార్క్స్ ఇవన్నీ బహామాస్ ఇవన్నీ వాళ్ళ బ్రాండ్స్ అండి. ఐ థింక్ దే ఆర్ అన్ బెటర్ ఫ్రంట్. ఫైనాన్షియల్లీ చూసుకుంటే కూడా వాళ్ళ ఫుట్వేర్ ఇండస్ట్రీ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా గ్రో అయ్యారండి. అండ్ ప్యాట్ కూడా ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 29% సీఏజీఆర్ గ్రో చూపించారు, విచ్ ఇస్ అగైన్ ట్రెమండస్ అని చెప్పుకోవచ్చు. రిటర్న్ రేషియోస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానివ్వండి, క్యాపిటల్ కానివ్వండి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానివ్వండి, అబౌ 30%. ఐ థింక్ అన్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. ఐ థింక్ వాల్యుయేషన్ పరంగా మంచి కరెక్షన్స్ లో కూడా ఉంది. ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఇన్ టు ఇట్ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్ అండి. కరెంట్ ప్రైస్ 760, టార్గెట్ ప్రైస్ 910, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్్ట్ 19% అండి. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు. రేపు ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ కూడా ఉన్న నేపథ్యంలో కీలకమైన లెవెల్స్ ఆల్మోస్ట్ నిన్న డేస్ హై దగ్గర క్లోజ్ అయింది, ఇంచింగ్ టువర్డ్స్ 10,700 DMA మూవ్. ఈ సిరీస్ లో ఏమైనా అవకాశం ఉందా? యా ప్రాబ్లీ మనం మండే కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ద షో అండి, మనం బై ఆన్ డిప్స్ కానీ ఆల్రెడీ చెప్తూ వస్తున్నాం. సో 10,440 అనేది ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఐ థింక్ షార్ట్ టర్మ్ బేస్ అనేది ఫామ్ అయింది. అన్లెస్ 10,440 కింద క్లోజ్ అవుతే తప్ప నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది ఇమీడియట్లీ రాకపోవచ్చు అనుకున్నాం. సో ఆ కోలో ఆల్మోస్ట్ 2 డేస్ లోనే మనకి 200 పాయింట్స్ దాకా దగ్గర దగ్గర పెరగటం చూసాం లోస్ నుంచి. సో ఈ స్టేజ్ లో 200 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ నిన్నటి క్లోజింగ్ దగ్గరే ఉంది, విచ్ ఇస్ 10,687. అండ్ స్వింగ్ హై ఏదైతే ఉందో 10,774 కూడా ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది షార్ట్ టర్మ్ లో. సో నా ఉద్దేశంలో 10,843 మనకి 3rd October రోజు ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో ప్రాబ్లీ దట్ గ్యాప్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ నెక్స్ట్ రెసిస్టెన్స్ అన్న ఉద్దేశం. సో ఇక్కడ నుంచి కూడా 843 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఫ్రెష్ లాంగ్ ఇమీడియట్లీ వెళ్ళాలా, మేబీ 50% ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ ఈక్వల్ ఉంది. మేబీ ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చి అరౌండ్ 70-80 పాయింట్స్ పడితే కనుక అక్కడ నుంచి రిస్క్ తక్కువ రివార్డ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ 10,574 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కోసం. అక్కడ మనకి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, విప్సాస్ లాంటివి ఏమైనా చిన్న ఫాల్స్ వచ్చినా కూడా. నా ఉద్దేశంలో 774 కూడా ఈసారి దాటి 843 నుంచి అబౌట్ 900 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ. సో ఆల్మోస్ట్ లాస్ట్ 7-8 సెషన్స్ గా మనకి అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఈవెన్ బై ఆన్ డిప్స్ గా ఇప్పుడు చెప్పుకోవచ్చు. 25,902 అక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో, దట్స్ 20 డే మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి ఒక 200-250 or 300 పాయింట్స్ పడితే కనుక ప్రాబ్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్రేక్అవుట్ అనేది 26,555 దగ్గర బ్రేక్అవుట్ అనేది ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అక్కడ నుంచి 500-600 పాయింట్స్ అప్ సైడ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో 2 ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీలో, మేబీ బై ఆన్ డిప్స్ 200-250 పాయింట్స్ కింద విత్ 25,902 యాజ్ స్టాప్ లాస్. అండ్ సెకండ్ ఆప్షన్ 26,555 అబౌ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి 400 పాయింట్స్ అప్ సైడ్ టార్గెట్ పెట్టుకుని డౌన్ సైడ్ ఒక 150 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. టూ స్టాక్స్ ఒకటి రిలయన్స్ క్యాపిటల్ ఇవాళ యాక్టివిటీలో ఉండబోతుంది, ఎందుకంటే నిన్న మంచి రిజల్ట్స్ కంపెనీ పోస్ట్ చేసింది. టెక్నికల్ గా ఎలాంటి వ్యూ రిలయన్స్ క్యాపిటల్ ఉంది, ఎందుకంటే పీక్ నుంచి బాగా పడిన స్టాక్ ఇది. అలాగే పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఒకటి నిన్న కూడా ఆల్మోస్ట్ 6-7% దాకా వీక్ అయింది, బికాస్ అది కూడా చాలా పీక్ నుంచి చాలా స్ట్రాంగ్ గా స్టాక్ తగ్గడం చూస్తున్నాం. మేబీ బిలో 2,000 కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రిలయన్స్ క్యాపిటల్ ఈజ్ అన్టచబుల్ స్టాక్ అయిపోయింది ఇప్పుడు యాక్చువల్లీ. ఎందుకంటే మనకి లాస్ట్ 1 ఇయర్ లో రాదర్ చూసుకుంటే కనుక 780 నుంచి ఆల్మోస్ట్ 200 దాకా పడుతుంది చూసామండి. ఇది ఏ రోజు కూడా 20 డే మూవింగ్ యావరేజ్ అబౌవ్ క్లోజ్ అవ్వలేకపోతుంది. సో విచ్ ఇస్ 1 or 2 డేస్ ఒకవేళ అయినా కూడా ఇమీడియట్ సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. సో ఈ స్టేజ్ లో 20 డే మూవింగ్ యావరేజ్ ఇస్ అబౌట్ 246 అంటే ఇక్కడ నుంచి 12-13 రూపీస్ అండ్ స్వింగ్ హై ఇస్ 263. సో మాక్సిమం వాట్ ఇట్ క్యాన్ అచీవ్ ఇస్ ప్రాబ్లీ ఐ థింక్ ఇన్ కేస్ రిజల్ట్స్ చాలా పాజిటివ్ గా యాక్సెప్ట్ చేస్తే 1 or 2 డేస్ మేబీ కొద్దిగా బాయింట్ ఉండదు స్టాక్. ఆ స్టాక్ క్యాన్ గో అప్ అప్ టు 265 or 270, అంతకుమించి ఐ డోంట్ సీ ఎనీ మేజర్ థింగ్. అండ్ దీనిలో మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే 2015 లో ఇది 207. సో ఒకవేళ 2015 3 ఇయర్ లో బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ చాలా విగరస్ గా ఉంటుంది. సో ఎవరి దగ్గర స్టాక్ ఉంది అంటే కనుక ప్రాబ్లీ 275-280 వస్తే కనుక
నా ఉద్దేశంలో ఇట్స్ అ సెల్ ఆన్ ర్యాలీ స్టాక్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిఎల్ చూస్తే కనుక నిన్న మీరు ఇప్పుడే మీరు చెప్పినట్టు ప్రాబ్లీ ఫైనాన్షియల్ స్పేస్ లో అండర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు నిన్న. బట్ అగైన్ ఈ స్టాక్ లో నుంచి చూస్తే కనుక 1840 నుంచి క్లోజ్ టు 2380 దాకా పెరగటం చూసాం. అండ్ నా ఉద్దేశంలో ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ నా ఉద్దేశంలో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కరెక్షన్ ఈస్ డన్ అండ్ 1650-1700 లో ఒక మేజర్ సపోర్ట్ కూడా ఉంది. అఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ ఒక బేరిష్ ట్రెండ్ లో ఉన్నా కూడా ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టాక్ చెప్పుకోవచ్చు. సో 1980 నుంచి 1790 అంటే 200 రూపీస్ ఫాల్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ లో లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఐ థింక్ వన్ షుడ్ అక్యుమినేట్ అని నా ఉద్దేశం. ఓకే, ఇక చాలా కాల్స్ అండ్ మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, వాటిని తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కొంతమంది కాలర్స్ ఉన్నారు, విజయవాడ నుంచి ఫస్ట్ కాలర్ హర్ష. అడగండి హర్ష. హలో చెప్పండి. నాది ఆల్కెమ్ లాబొరేటరీస్ 1550 రూపాయల్లో ఒక సంవత్సరం నుంచి హోల్డ్ చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఒక 10%-13% ప్రాఫిట్ లో ఉంది, అది ఉంచొచ్చా తీసేయచ్చు. ఇంకోటి ఐటీసీ 1000 షేర్లు ఉన్నాయి. ఓకే, అవి కూడా 2 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఓకే, అవి ఉంచొచ్చా తీసేయచ్చు? రెండు ఆల్మోస్ట్ 13-15% ప్రాఫిట్ లో. ఆల్కెమ్ ల్యాబ్స్ అండ్ ఐటీసీ. Yeah, Alkemlabs probably you can use it for trading at this stage lo. So 10-15% profit lo unnaru kabatti now deshalo 50% you should sell, endukante next 6 months kuda it's a event based market kabatti probably rallies and falls definitely untai. So at least 50% mem book cheskovani cheptanu Alkem, and probably again dips lo ne aa stock you can try to buy. And ITC FMCG space lo is underperforming andi, me 2 years nunchi hold chestunnaru kabatti నా ఉద్దేశంలో ఇంకో 1-2 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. బట్ 50% యూ కెన్ షిఫ్ట్ టు లీవర్ కూడా, దట్స్ వన్ గుడ్ ఐడియా. ఎందుకంటే ఐటీసీ లాస్ట్ 8-9 మంత్స్ గా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక సైడ్ వేస్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది. బట్ మీకు 2 ఇయర్ వ్యూ ఉంది, ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్, డెఫినెట్లీ ఐటీసీ కూడా హోల్డ్ చేయమని చెప్తాను. వైజాగ్ నుంచి సురేష్ ఫర్ కాలర్. అడగండి సురేష్. హలో చెప్పండి సురేష్. కొద్దిగా ప్రైసింగ్ హై అయిందండి, కాకపోతే అప్పుడున్న యూఫోరియా అలాంటిది. ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ అండి, యూ షుడ్ కంటిన్యూ అని చెప్తాను. మనకి కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. మనకి డెట్ ఫ్రీ కంపెనీ అండ్ డివిడెండ్ కూడా ఆల్మోస్ట్ ఒక 18-20% డివిడెండ్ పే అవుట్ కూడా ఉంటుందని. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా డీసెంట్ గానే ఇచ్చారండి, కొద్దిగా మార్జిన్స్ ప్రెజర్ కనబడుతున్నా కూడా బానే ఉంది. డెట్ ఫ్రీ కంపెనీ ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి. కొద్దిగా యావరేజింగ్ అనేది ఇప్పుడే చూడొద్దు, ఒకవేళ మీరు యావరేజ్ చేయాలనే ఒపీనియన్ లో ఉంటే మాత్రం ఐ థింక్ కొద్దిగా ఒక 1-2 మంత్స్ ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో, ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ ఫామ్ అయిన తర్వాత ఐ థింక్ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ ఇట్. బట్ ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, డెట్ ఫ్రీ కంపెనీ అని బానే కనబడుతున్నాయి. ఓకే, గణేష్ మెయిల్ చేస్తున్నారు, సన్ ఫార్మా ఆర్ యాక్సిస్ బ్యాంక్ లో ఫ్యూచర్స్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారట డిసెంబర్ లో, ఎనీ గైడెన్స్? సన్ ఫార్మా ప్రాబ్లీ షుడ్ అటెంప్ట్ షార్ట్ అండి, ఎందుకంటే స్టాక్ నిన్న వాల్యూమ్ అండ్ ప్రైస్ బ్రేక్ డౌన్ రావటం చూసాం. సో నా ఉద్దేశంలో దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద స్టాక్, ఓన్లీ పుల్ బ్యాక్స్ అని వస్తాయి డెఫినెట్ గా. సో నిన్న కూడా మనం చూసాం 520 నుంచి ఆల్మోస్ట్ 470 దాకా వచ్చి 493 దగ్గర రావటం చూసాం. మేబీ ఈ స్టాక్ అరౌండ్ మళ్ళీ నిన్నటి హై దాటింది అంటే కనుక 525 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి టైంలో షార్టింగ్ ఆపర్చునిటీ దీనిలో కనిపిస్తుంది నాకు. లేదు, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇమీడియట్ పొజిషన్ అంటే కంటే 508 ఈస్ యువర్ స్టాప్ లాస్. So probably that's the trade you can do. And Axis Bank probably I think outperformed just in a stock idi private banking space lo. So Axis probably buy on dips ga istelo cheppukochu, endukante 610 degra oka strong support undi which is 20 day moving average kuda. So currently 625 it's trading. So now deshalo long attempt cheyochu with a target of about 640. Maybe kodiya dips lo iskunte ganka risk anedi takwa reward anedi ekkunde chance undi. Kodandara mara call rendu. అడగండి సార్. నా పేరు భుజంగరావు అండి. చెప్పండి సార్. నేను అదే నేను బిడినండి, నేను ఇంట్రాడే ఎంత అమౌంట్ స్టార్ట్ చేయాలి, ఇంట్రాడే లో పెట్టాలా లేకపోతే? మీకు మార్కెట్ల గురించి ఇప్పుడే అవగాహన పెరుగుతుందా, ఇప్పుడే పెంచుకుంటున్నారా? అవునండి. మరి దిగరగా డైరెక్ట్ గా ఇంట్రాడే లో దిగుతున్నారు?
అది తెలియ అంటే బిగినర్ అండి, ఇంట్రాడే లో దిగారా లేకపోతే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఎందులో స్టార్ట్ చేయాలని? ఇంట్రాడే మీరు డైరెక్ట్ గా ఇంట్రాడే అంటే ఆల్మోస్ట్ మీరు అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టినట్టు అవుతుంది, ఆవకాయ కాదు దమ్ బిర్యానీ లాంటిది పెట్టినట్టు అవుతుందేమో. సో ఇంట్రాడే ఇంట్రాడే ఒకవేళ మీరు మార్కెట్ ట్రేడ్ చేస్తారంటే మీరు 1 వీక్ లో మార్కెట్ లోంచి బయటకు వెళ్ళిపోతారండి. దట్స్ ఆన్సర్ వీ కెన్ గివ్. బట్ ఐ థింక్ మీరు ఫ్రెషర్ అంటున్నారు, సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ ట్రై విత్ మ్యూచువల్ ఫండ్స్ అండి. సో నా ఉద్దేశంలో ఒక సిప్ స్టార్ట్ చేయండి. ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ ఏ సిప్ 1,000, 2,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2 ఫండ్స్ మంచి ఫండ్స్ చూస్ చేసుకుని ఎస్ఐపి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఓ 6 మంత్స్ లో మీకు రిటర్న్ ఎలాంటిది వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ప్రాబ్లమ్ ఫ్రెషర్స్ కి వచ్చే వాళ్ళకి ఏంటి అంటే కనుక యాక్చువల్ ప్రాబ్లమ్ దీనిలో రిటర్న్స్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తాయి అన్న యూనో ఇది ఉంది చాలా మందికి. సో డెఫినెట్లీ మీరు మ్యూచువల్ ఫండ్ లో ఒకవేళ ఇఫ్ యూ కెన్ డూ దాట్ ఐ థింక్ 6 మంత్స్ 1 ఇయర్ లో మీకు 12% ఆర్ 15% రిటర్న్ వస్తే ఐ థింక్ మీ ఎక్స్పెక్టేషన్ టోన్ డౌన్ అవుతాయి. దాని తర్వాత మేబీ డైరెక్ట్ మార్కెట్ లోకి ప్రాబ్లీ 2 ఆర్ 3 ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకుని దానిలో కూడా ఎస్ఐపి చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇంట్రాడే అంటే ఆల్మోస్ట్ పీజీ లెవెల్ చేసిన వాళ్ళు చేయాల్సిన పని అండి. అంటే మనం ఇప్పుడిప్పుడే మార్కెట్ లో ఎంటర్ అవుతుంటే ఎల్కేజీ లోనే డైరెక్ట్ గా పీజీ క్లాసులు చెప్తే ఎట్లా ఉంటుందో అంత ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. మీరు ఇప్పుడే రాజేంద్ర గారు అన్నట్టు మేబీ మీకు 1 వీక్ లోనే మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది డబ్బులతో పాటు. మరో కాలు ఉన్నారు బెంగళూరు నుంచి లక్ష్మీపత్రం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ ఎంఎన్ఎం డాబర్ ఇండియా కాల్గేట్ ఫామ్ లీవ్ ఈ మూడు హోల్డ్ చేస్తున్నారండి లాంగ్ టర్మ్ కి, ఈ మూడు ఎలా ఉంటాయి చెప్పండి సార్. ఓకే, సో ఎంఎన్ఎం డెఫినెట్లీ స్ట్రాంగ్ కంపెనీ అండి, మంచి ఫుటింగ్ లో ఉంది, రూరల్ సేల్స్ పెరుగుతూ ఉన్నాయి అండ్ ట్రాక్టర్ సేల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఒకటి ఏంటంటే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కొద్దిగా తక్కువ వస్తున్నాయండి, అదొక దృష్టిలో పెట్టుకోవాలి. బట్ ఓవరాల్ గా యూరేనియం గుడ్ కౌంటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ కాల్గేట్ కూడా యూరేనియం స్ట్రాంగ్ కౌంటర్ అండి. ఐ థింక్ మీరు లాంగ్ టర్మ్ చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నట్టున్నారు కాబట్టి ఐ థింక్ యూఆర్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్ అండ్ డెఫినెట్లీ చెప్తాను. ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి. ఇంతకు ముందు వీళ్ళకి ఏదైతే ఆ పతంజలి ప్రొడక్ట్స్ నుంచి ఏదైతే కొద్దిగా కాంపిటీషన్ ఉండిందో ఆ పతంజలి కూడా కొద్దిగా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ సేల్స్ కూడా కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయండి. సో ఆన్ బెటర్ దే ఆర్ అన్ బెటర్ ఫిట్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్స్. మీ దగ్గర ఉన్న స్టాక్స్ కూడా చాలా మంచి స్టాక్స్ అండి, స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి. హైదరాబాద్ నుంచి రాజు మరో కాల్. అడగండి రాజు. హలో, ఓకే మరొక మెయిల్ తీసుకుందాం. యోగేంద్రనాథ్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ 39.80 రూపీస్ లో నవంబర్ ఫ్యూచర్స్ హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ ఆర్ సెల్? ఐడిఎఫ్సి బ్యాంక్ 39.80, ఇట్స్ ఎ సెల్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ ఐడిఎఫ్సి బ్యాంక్ లో వాట్ ఈస్ దేర్ ఈస్ ఓన్లీ ఈవెంట్ ఆఫ్ మర్జింగ్ ఆఫ్ క్యాపిటల్ ఫస్ట్. సో 39.80 లో మీరు కొన్నారు, యూ నాట్ బాట్ చీప్. సో ఆల్రెడీ స్టాక్ 3 డేస్ నుంచి చూస్తే 35 నుంచి 39 దాకా పెరగటం చూసాం. ప్రాబ్లీ ఐ థింక్ మార్కెట్ ఒకవేళ సపోర్ట్ చేస్తే అప్ టు 43 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందండి. బట్ నా ఉద్దేశంలో రిస్క్ ఈస్ మోర్ యాక్చువల్లీ. మీ స్టాప్ లాస్ వుడ్ బి అరౌండ్ 35, 4 రూపీస్ రిస్క్ అండ్ 4 రూపీస్ రివార్డ్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అనే నా సజెషన్. లేదు అంటే ఇఫ్ యూ వాంట్ కీప్ నియర్ టర్మ్ నియర్ బై స్టాప్ లాస్ అంటే 36.5 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమని చెప్తాను. ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ లక్కీ 43 దాకా అప్సైడ్ పడొచ్చు. వెంకయ్య అడుగుతున్నారు, గోదావరి ఇస్పాత్ అండ్ అరవింద్ ఈ 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకుందాం అనుకుంటారా, ఒపీనియన్ ఎలా ఉంది? ఐ థింక్ మీరైతే డెఫినెట్లీ అరవింద్ వైపు చూడొచ్చండి. మనకు డిమర్జర్ న్యూస్ కూడా ఉందండి, ఈ రోజు ఎక్స్టేట్ కూడా అవుతుంది. దే ఆర్ బెటర్ ఫ్రంట్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చండి. అరవింద్ వాళ్ళు కూడా ఈ డిమర్జర్ ఎంటిటీ నుంచి ఏదైతే అపరల్ బిజినెస్ నుంచి ఏదైతే వస్తుందో దే ఆర్ ఫోకసింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ద టెక్స్టైల్ సెక్టర్ అండ్ టెక్స్టైల్ బిజినెస్ మీద పెట్టాలనుకుంటున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే దేవర్ అండ్ బెటర్ ఫ్రెండ్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. అరవింద్ ఈజ్ ఎ గో హెడ్ అని చెప్తాను ఫర్ లాంగ్ టర్మ్. కమింగ్ టు గోదావరి ఇస్పాత్, కొద్దిగా వాల్యుయేషన్ పరంగా మీకు చీప్ గా కనబడుతున్నట్టుంది, కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా దే హావ్ నాట్ డన్ వెల్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చండి. మీగర్ 1.2% గ్రోత్ చూస్తూ వస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ప్రమోటర్ హోల్డింగ్ కూడా కొద్దిగా ప్లెడ్జ్ కూడా ఉందండి వీళ్ళకి. సో నా సజెషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ద స్టాక్ ఫర్ నవ్ అని చెప్తాను. గోదావరి అట్లీస్ట్ డెడ్ బాడీ కూడా ఎక్కువ ఆల్మోస్ట్ 1900 crores వరకు డెడ్ బాడీ కూడా ఉంది. ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ ద స్టాక్ ఫర్ నవ్ అండి. యూ దీనికంటే కూడా మీరు ఫర్టిలైజర్ స్టాక్స్ లో లైక్ పిఐ ఇండస్ట్రీస్ కానివ్వండి, అట్లాంటి వాటిలో ఉంటే ఐ థింక్ యూ గెయిన్ బెటర్. ఓకే, రమేష్ అడుగుతున్నారు, టీసీఎస్ అండ్ టాటా ఎలక్సీ ఈ 2 స్టాక్స్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి, ఏది బెస్ట్ బెట్ అవుతుంది, టీసీఎస్ ఆర్ టాటా ఎలక్సీ? నో, వన్ ఈజ్ లార్జ్ క్యాప్ అండ్ ఈజ్ మిడ్ క్యాప్ అండి. సో బోత్ ఆర్ గుడ్ యాక్చువల్లీ. టెక్నాలజీ స్పేస్ లో టాటాస్ రెండు కూడా మంచి పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ ఇన్వెస్ట్ 100 రూపీస్ ప్రాబ్లీ 50% యూ కెన్ గివ్ టు టాటా ఎలక్సీ అండ్ 50% టీసీఎస్. రెండు కూడా మంచి స్టాక్స్, రెండు ఐటీలో ఉన్నాయి, కాకపోతే ఒకరు డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫీల్డ్స్ కి ఇద్దరు క్యాటర్ చేస్తున్నారు, టీసీఎస్ అండ్ టాటా ఎలక్సీ. ఇంకా చాలా మెయిల్స్ మనకి పెండింగ్ లో ఉన్నాయి, కాకపోతే మనకు సమయం మించిపోతుంది, ఇద్దరు కార్యక్రమం ఇక్కడ వైండప్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం యూట్యూబ్లో TV5 Money లో మార్కెట్ సెట్ 11 లో కలుద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.